గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని రామన్నపేట, కొలనూరు, మర్తనపేట, ధర్మారం, మలకపేట గ్రామాల్లో కొలనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం రోజున ఎంపీపీ చంద్రయ్యగౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నవడ్లకు మద్దతు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగిందని, రైతులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు సహకార సంఘ సభ్యులు సమన్వయంగా పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఏ ఊరిలో ఆ ఊరికి సెంటర్లను ఓపెన్ చేసి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిన్ననే గౌరవ పెద్దలు పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమందరం సామరస్యకంగా వీటిని పరిష్కరించుకొని మనం సజావుగా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, ఈ కష్టకాలంలో కూడా ఈ కరోనా మహమ్మారి ఉండగా కూడా పోయినసారి కూడా కొంచెం క్లిష్ట పరిస్థితిలో కూడా ఇబ్బందులు ఎదురైనా కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసింది ప్రభుత్వము. గౌరవ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో మన జిల్లా అన్నిట్లలో ముందుంది. ఈ వడ్ల కొనుగోలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కూడా కొని మనం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు.